కంప్యూటర్ల వాడకం సమస్యలు రోజురోజుకి కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది అవి లేనిదే రోజు ముందుకు నడవదు దీంతో కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి దేన్నైనా అతిగా వాడడం వలన దాని ప్రభావం మన ఆరోగ్యంపై ఉంటుంది ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్ వైద్య అధ్యయనంలో తేలింది చాలామంది పరిశోధకులు ఈ సమస్యను ఆఫీస్ని అని వర్ణిస్తున్నారు కూడా కదలకుండా కూర్చుని పనిచేయడం దీనికి ఊబకాయం దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు ఈ కంప్యూటర్ కీళ్నొప్పుల ముప్పు తగ్గించుకోవడానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్ ముందు నుంచి లేచి కాసేపు అటూ ఇటూ తిరగడం మంచిదని సూచిస్తున్నారు అలాగే వ్యాయామం చేసే ముందు తరువాత వామప్ చేయాలని మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని కూడా చెబుతున్నారు కంప్యూటర్పై పనిచేసేవారికి సాధారణంగా కలిగే ఆరోగ్య సమస్యలు సీవీఎస్ ఇటీవల ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి కళ్ళు పొడిబారతాయి నొప్పిగానూ దురదగానూ అనిపిస్తుంది కంప్యూటర్పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మిలియన్ల మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్కి గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది ప్రతిరోజు మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది కళ్లమంట కళ్లు తడి ఆరిపోవడం తల మెడకండరాల నొప్పులు తలపోటు కళ్ళు మసకబారడం వంటివి ఈ సీవీఎస్ లక్షణాలు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్ మానిటర్ నుండి జనించే రేడియేషన్ ప్రధాన కారణం కంప్యూటర్ ఉన్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు కంప్యూటర్ అమరిక కూర్చునే విధానం గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆర్ఎస్ఐ ఒకే విధమైన పనిని ఎడదెరిపి లేకుండా చేస్తూ ఉండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టుకోల్పోవడం చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కనిపించడాన్ని ఆర్ఎస్ఐ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీ అంటారు ఉదాహరణకి కంప్యూటర్ కీబోర్డ్తో అదే పనిగా టైప్ చేయడం వల్ల చేతివేళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా భుజాలు మెడలోని కండరాలు అరికాళ్ళూ మోకాళ్ళు నడుము భాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాళ్ల కింద సపోర్ట్ అంటే ఫుట్రెస్ లేకుండా కూర్చోవడం అతి తక్కువ లేదా అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తక్కువ రేడియేషన్ ఇచ్చే మంచి క్వాలిటీ మానిటర్స్ని ఎంచుకోవాలి యాంటీగ్లేయర్ స్క్రీన్స్ వాడాలి తద్వారా మానిటర్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది సాధారణంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడు గంటలకోసారి కనీసం పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం చల్లటి నీటితో మొహం కడుక్కోవడం చేయాలి ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ ఉండాలి కంటికి స్క్రీన్కు దూరం యాభైదు నుంచి డెబ్బైదు సెంటీమీటర్ల వరకు ఉండాలి సాధారణంగా మానిటర్ మధ్యభాగం కళ్లతో పోల్చినప్పుడు రెండు నుంచి మూడు అంగుళాలు కిందికి ఉండాలి దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పి ఉంచుతాయి ఏసీ ఉన్న గదుల్లో ఆ గాలి డైరెక్టుగా కళ్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కంప్యూటర్పై కూర్చునే వారికి ఎదురుగా లైటు ఉండకూడదు దీనివల్ల కాంతికరణాలు కళ్లపై పడతాయి దీన్ని నివారించాలి కీబోర్డ్ లేదా మౌస్తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్ను ఉపయోగించాలి కాళ్లకు కూడా సపోర్ట్ అంటే ఫుట్రెస్ట్ వాడాలి ఎప్పుడూ ఒకే సీట్లో కూర్చోకుండా సీటు మారుస్తూ ఉండాలి చూశారుగా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ